అందరికి నమస్కారం నేను మికిర వర్మ గ్రిమ్ రీపర్ మనం ఇంగ్లీష్ సినిమాలో ఎప్పుడు చావుని ఒక నల్ల పూర్తి మూసిగేసుకొని తలని పూర్తిగా కప్పేసుకొని తన మొహాన్ని చీకట్లో దాచుకుంటూ చేతిలో ఒక కర్ర దానికి ఒక అతికించి ఉన్న కక్తి చూస్తుండి ఉంటాం ఎప్పుడు చావు దగ్గరకు వచ్చిన ఇలాంటి గ్రిమ్ రీపర్ అనే ఒక వ్యక్తిని మనం ఎప్పుడు చూస్తుండు ఉంటాం అప్పుడప్పుడు గ్రిమ్ రీపర్ వాటి శరీర యోకల గూడితో ఎవరికి కనబడకుండా మొహం కూడా చాటేసుకుంటూ తను ఎప్పుడైతే ఎవరినైతే చంపాలనుకున్నా లేకపోతే ఎవరికైనా చావు వచ్చినప్పుడు గ్రీమ్ రీపర్ కనిపిస్తుంటుంటారు ఇలాగా మనకి ఇంగ్లీష్ సినిమాలు గ్రీమ్ రీపర్ ని చూపించాయి గ్రీమ్ రీపర్ అనేది ప్రతి ఒక్క దేశపు కల్చర్ బట్టి వాడుతుంటుంటుంది మనకి చావు కనిపించినప్పుడు మన భారతదేశంలో మనకి యమధర్మరాజు కనిపిస్తాడని యమబట్లు కనిపిస్తారని మనం అనుకుంటుంటాం కానీ మన జపాన్ లో మన కల్చర్ నే ఫాలో అవుతున్న మన కల్చర్ ని పునిగి జపాన్ లో మనం కింగ్ యమా అని చూస్తుంటుంటాం చైనాలో కింగ్ యామా కింద అంతేకాకుండా ఇలాగా రకరకాల దేశాల్లో రకరకాల ఫిగర్స్ కింద మనకి చావు ముందు కనబడేటట్టు ఈ గ్రీమ్ రీపర్ ని మనం చూస్తుంటుంటాం అయితే గ్రీమ్ రీపర్ అనేది మనకి ఎక్కువగా జియోల్స్ అనే వాళ్ళని మనం ఎక్కువగా బైబిల్ ప్రకారం చూస్తుంటారు అతనే ఏంజల్ ఆఫ్ డెత్ అని అంటున్నుంటారు కానీ గ్రీమ్ రీపర్ అనే వాళ్ళు ఎక్కువగా చనిపోయిన వాళ్ళ ఆత్మల్ని కలెక్ట్ చేసుకుంటారని దానికి అర్థం వాళ్ళు చంపుతారని మాత్రం కాదు చాలా మంది యూరోప్ లో ద మెగాఫిన్ అంటే ఎముకల మనిషి గ్రిమ్ రీపర్ కి ఎక్కువగా కనబడేటట్టు ఉంటారు ఎందుకంటే పూర్తిగా వాటి శరీరం ఎముకలతో ఉండడం అంతేకాకుండా తనకి సిమిలర్ గా కనబడే యానో తన యొక్క పని ఎక్కువగా వాటి యొక్క చనిపోయిన చావుల మందాన్ని చూసుకోవడం అంతేకాకుండా చనిపోయిన వాళ్ళ ఆత్మలు కలెక్ట్ చేసుకోవడం ఈ యానం యొక్క ఉద్యోగం అని చెప్తుంటుంటారు అనే అనేవాళ్ళు మొదటి యొక్క బిడ్డగా అందరూ అనుకుంటుంటారు బైబిల్ ప్రకారం చాలా మంది ఇదే నిజం అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువగా ఉన్నారు ఈ యొక్క రీపర్ అనేది మనకి ముఖ్యంగా పదమూడు వందల నలభై ఆరు నుంచి మొదలైంది మనం చూసే ఒక మిస్టీరియస్ డిసీజ్ కింద ఇది ఎక్కువగా ఏషియా నుంచి ఇన్ఫెక్ట్ అవుతూ ప్రపంచం అంతటా ఇది పాకింది అందుకే పీపుల్ దీన్ని బ్లాక్ డెత్ అని పిలడం కూడా మొదలు పెట్టారు అయితే అది సమయంలో ఎక్కువగా వచ్చిన వర్షం మిక్ ఎందుకంటే వాళ్ళ శరీరాల్ని ఎక్కువగా చనిపోయిన వాళ్ళు రోడ్డు మీద పడిపోవడం అంతేకాకుండా చనిపోయిన వాళ్ళ శరీరాన్ని చావుల ముందు దగ్గర పడేయడం అంతటా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోవడంతో పూర్తిగా ఈ యొక్క శవాలతో శ్మశానాలు నిండిపోతుండేది ఇలాగా చూసుకుంటే ఇలాగా ఎక్కువ శాతంగా చనిపోయి ఈ యొక్క ప్రపంచ వ్యాప్తంతో మన మానవ పాపులేషన్ లో మన మానవ సంఖ్యలో ఇరవై ఐదు శాతం మంది ఇలాగా ఆ సమయంలోనే చనిపోయారు పూర్తిగా ఇంత ఎక్కువగా చనిపోవడం ఆ సమయంలో వాళ్ళకి కొత్తగా అనిపించడం అంతే కాకుండా ఈ యొక్క శవాలు శ్మశాలల్ని పూర్తిగా నింపేయడంతో ఆ సమయంలో చావుని తీసుకొచ్చేవాడుగా గ్రిమ్ రీపర్ని ఆ సమయంలో వాళ్ళు ఎక్కువగా ఆ యొక్క పద వాడేవారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ రీసెంట్ మన ఇంగ్లీష్ సినిమాల్లో ఎక్కువగా చావు కనబడేటట్టు ఇప్పుడు గ్రిమ్ రేపర్ ని ఎముకల గుళ్ళతో ఉన్న ఒక మనిషి ఒక నల్ల దుప్పటి వస్త్రాలని పూర్తిగా ధరిస్తూ తన యొక్క మొహాన్ని దాచుకుంటూ ఎప్పుడు చావు వచ్చేటప్పుడే కనిపెట్టేటట్టు చూస్తుంటారు ఎప్పుడు చావు వచ్చేటప్పుడే ఈ యొక్క మనిషిని చూపిస్తుంటారు ఇలాగా మనకి గ్రిమ్ రేపర్ అప్పటి నుంచి వచ్చిన మన సినిమా కల్చర్ వీటిని చాలా బూస్ట్ చేస్తుందనే చెప్పచ్చు అప్పటి నుంచి మనం ఎప్పుడు చావు చూసినప్పుడు లేకపోతే చనిపోయిన సినిమాలు లేకపోతే చావుతో కూడిన ఏ సినిమా చూసినా మనకి గ్రిమ్ రీపర్ అనే వాళ్ళని మనకి ఎక్కువగా కనిపిస్తుంటారు అయితే మీరు వాళ్ళ కల్చర్ ఫాలో అయిన వాళ్ళైతే మీరు చనిపోయేటప్పుడు గ్రిమ్ రీపర్ కనిపిస్తారా లేకపోతే మన శాస్త్రాలు మన దేశం ప్రకారం మీకు యమధర్మరాజు కనిపిస్తారా రెండిట్లో దేనికి ఫిక్స్ అయ్యాలో మా యొక్క కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కానీ సినిమాలో గ్రిమ్ రూపర్ కల్చర్ని ఎక్కువగా చూసి అందించినట్టయితే మీ యొక్క అనుభూతి ఎలా ఉందో మా యొక్క కమెంట్ సెక్షన్లో తెరపడం మాత్రం మరుకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి వీడియోలో మరికొన్ని చూడాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొకండి నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం